స్థానాల్లో మార్పులు. లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు 4 జాబితాను వైకాపా విడుదల చేసింది. ఒక లోక్సభ 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన మార్పుల వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం సీఎం కార్యాలయం వద్ద వెల్లడించారు. ఒక కనిగిరి తప్ప మిగిలినవన్నీ ఎస్సీ నియోజకవర్గాలు కావడం గమనార్హం. మార్పులు ఇవి అంటూ ఆ మార్పులకు సంబంధించినవి రాసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ స్టోరీ మరొక వైపున లోపల పేజీల్లో రాసుకొచ్చారు. అందులో అన్యాయం జరిగింది, దళితులకు అన్యాయం జరిగింది అన్నటువంటి కోణాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అందులో ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా, ఏదైతే దళితులు మళ్ళీ నిలబడకూడదు, బలపడకూడదు, నేను నిన్ననే ప్రస్తావించా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అరుదైనటువంటి ఘట్టం, అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడిబొడ్డును పెడుతున్నారు. హైదరాబాద్లో కూడా పెట్టారు. అప్పుడు అక్కడ వార్తలు ఏం రాశారు? అద్భుతం, అనన్య సామాన్యం, కేసీఆర్ ఎంత సాధించారు, ఏం సాధించారని రాసుకొచ్చారు. ఒకసారి గుర్తుంది కదా, నేను చెప్పేది అబద్ధమైతే కరెక్ట్ చేయొచ్చు. బట్ ఇవాళ చూడండి ఎలాంటి వార్తలు రాసుకొచ్చారు అన్నటువంటిది. ఒక పేజీ పేజీ అక్కడేమో అంబేద్కర్ విగ్రహ గొప్పతనాన్ని గురించి రాసి, ఇక్కడ పూర్తి అడ్డదిడ్డంగా అబద్ధాలతో కూడిన, లేదంటే వీళ్ళ ఎజెండా బేస్డ్ జర్నలిజం, ఒక ఫుల్ పేజీ రాశారు. ఇంకా రామోజీరావు గారికి ఎట్లాగూ సిగ్గు వదిలేశారు, ఈనాడు ఎట్లాగూ విలువలు వదిలేసింది. పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఇదివరకు దాన్ని ఏమంటారు, అంతర్లీనంగా రాసుకొచ్చేవాళ్ళు వార్తలు, తెలుగుదేశం మంచిది, కాంగ్రెస్ చెడ్డదని. ఇప్పుడు నిస్సిగ్గుగా దుర్మార్గంగా రాసుకొస్తున్నారు. ఒక రకంగా ప్రజల నెత్తిన రుద్దుతున్నారు బలవంతంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి, అంబేద్కర్ చెప్పింది ఏంటి, మద్యపానం అలవాటుతో ప్రజలు నైతికంగా పతనం కావడాన్ని ప్రభుత్వం నిరోధించాలి, ఎక్సైజ్పై తమకున్న అధికారాన్ని అందుకే వినియోగించాలి, ఆదాయాన్ని వసూలు చేసుకోవడానికి కాదు, మద్యపాన దురలవాటు నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలి. అదే కదా ఇప్పుడు ధరలు పెంచుతున్నటువంటి దాని ద్వారా. కానీ చంద్రబాబు గారు వచ్చి ఏం చెప్తున్నారు, నేను ఇంకా తగ్గించి తక్కువ రేటుకు అమ్ముతానంటున్నారు. మరి ఆయన కరెక్ట్ ఎట్లయ్యాడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు ఎట్లయ్యాడు, కాబట్టి ఇక్కడ జగన్ విగ్రహావిష్కరణ చేయకూడదు, పెట్టకూడదు అసలు ఇక్కడ. అలాగే కేసీఆర్ తెలంగాణలో ఆంధ్ర కంటే ఎక్కువ మద్యం అమ్మేది అక్కడే కదా, మరి అక్కడ కేసీఆర్కి అంబేద్కర్ విగ్రహం పెట్టే హక్కు ఉంటుంది. ఎలాంటి విచ్చలవిడిగా తాగుతున్నారు అక్కడ, పర్మిట్ రూమ్లా లేకపోతే ఏ టైప్లో నడుస్తున్నది అక్కడ, ప్రతిదానికి ఏ స్థాయిలో సాగుతుంది. కానీ అక్కడ కేసీఆర్ చేయొచ్చు, ఇక్కడ చేయకూడదు. లేకపోతే అంబేద్కర్ చెప్పింది ఏంటి, రాష్ట్ర వనరులు వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా వినియోగించాలి, ప్రజల మేలు కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి, ప్రభుత్వం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది, రాష్ట్ర ఆర్థిక వనరులపై తప్పనిసరిగా అధిక భారం మోపుతుంది. ఎస్, మరి ఇప్పుడు చేస్తున్నది ఏంటి, రాష్ట్ర వనరులనే కదా ప్రజలకు వినియోగిస్తోంది, ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ, ఒక మెడికల్ హాస్పిటల్, ఒక